కోడికత్తులు తయారు చేసేది మోడీ, కోడికత్తులు కట్టేది కేసీఆర్, కత్తిపోట్లు పొడిసేది కోడికత్తి నాయకి. చూస్తా ఉన్నాం జరుగుతున్న సంఘటనలన్నీ కూడా, ఎంత దుర్మార్గాల్లో పాల్పడుతున్నారు, ఏ విధంగా హత్యలు చేస్తూ ఉన్నారు. ఇవాళ పేపర్లో చూసాం, పొద్దున టీవీలో చూసాం. ఈ దుర్మార్గులంతా బయటికి రావాలి. ఎవరైతే హత్యలకు పాల్పడుతున్నారో, నేను ఒకటే అడుగుతున్నా మైలవరం ప్రజల్ని, మహానుభావుడు నందమూరి తారక రామారావు విగ్రహం ఎదురుగా, ఎందుకంటే దొంగల్ని మీ ఇళ్ళకి వస్తుంటే దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. చాలామంది పెద్ద మనుషుల దగ్గరికి ఈ కొంగర మల్లయ్య తిరుగుతున్నాడు, వసంత నాగేశ్వరరావు అనే కొంగర మల్లయ్య. పాపట్ల మేరీ ఒక ఎస్సీ పాప ఏ విధంగా చంపబడిందో, మన నాయకులంతా కూడా అక్కడికి వెళ్ళి ఆ పాపాలన్నీ బయటికి తీసుకొచ్చారు. పొదిలి రవి ఒక టీచర్ని ఎలా చంపారో ఇవాళ హైకోర్టులో కేసు నడుస్తుంది. ఎన్నో నెంబర్ ముద్దాయిగా ఉండవు నువ్వు. అట్లాగే గచ్చిబౌలిలో ప్రభుత్వ స్థలం కొట్టేసి ప్రతి శుక్రవారం సిబిఐ ఈడీ కేసుల్లో ముద్దాయిగా ఉన్నావు. ఇవాళ నువ్వు మైలవరం వచ్చి శ్రీరంగ నీతులు చెప్తున్నావు. ఇందా రాము చెప్పాడు, వాళ్ళ నామినేషను 18వ తారీఖు 22వ తారీఖు వేద్దామని చెప్పారు. నేను ఎప్పుడైతే గ్రామాల్లో తిరుగుతూ 21వ తారీఖు మార్చి 1 గంట 2 మధ్యలో నామినేషన్ వేస్తానని చెప్పానో, ఈ దొంగల పార్టీ కూడా అదే రోజు అదే టైంకి నామినేషన్ పెట్టుకుంది. దీన్ని బట్టి వాళ్ళు ఈ ప్రాంతంలో ప్రశాంతతను భగ్నం చేయాలని, ఏశాత్మ ప్రాంతంగా చేయాలని 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఎంతోమంది మహానుభావులు ఇక్కడ ఎమ్మెల్యేలుగా పనిచేశారు, ఎంతోమంది శాసనసభ్యులుగా పనిచేశారు, ఎంతోమంది మంత్రులుగా పనిచేశారు. గత 10 సంవత్సరాలుగా ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా చూశారు, గత 5 సంవత్సరాలుగా అధికార పక్షంలో మంత్రిగా చూశారు. ఎప్పుడు కూడా గొడవలు పెట్టాలనో, కేసులు పెట్టాలనో, వ్యాపారస్తుల మీద ఒత్తిడి తేవాలనో, వ్యాపారస్తులతో 10 రూపాయలు ఖర్చు పెట్టించాలనో దేవి నేను మా ఎప్పుడన్నా చూశాడా? ఎప్పుడన్నా చేశాడా? ఇవాళ ఈ దొంగలంతా మన భూముల మీద కన్నేసి వీళ్ళ కేసుల్లోంచి తప్పించుకోవడానికి కేసీఆర్ గారు పంపిస్తే, జగన్ రెడ్డి పంపిస్తే వీళ్ళు మన మీద పోటీకి వచ్చారు. తప్పకుండా రేపు 11వ తారీఖు జరిగే ఎన్నికల్లో ప్రజలు చిత్తు చిత్తుగా వీళ్ళని ఓడిస్తారు. తప్పకుండా మనం కూడా చాలా వినయంగా, చాలా ప్రేమతో ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్త నాయకుడు కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చెప్పాల. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఇవాళ ఇటువంటి దుర్మార్గుల్ని ముఖ్యమంత్రి పదవి పెచ్చబట్టి, ఇటువంటి హత్యలు చేపించి ఇటువంటి అభ్యర్థుల్ని మన మీద పోటీకి పంపిస్తూ ఉన్నారు. కేవలం దేవినేని ఉమ్మ పోలవరం కడుతున్నాడు, దేవినేని ఉమ్మ పట్టిసీమ కట్టాడు. నేను చెంబుతో పోసానంట పట్టిసీమ కడితే. ఒక సంవత్సరం అన్నారు, ఒక సంవత్సరం చెరువుతో పోసానన్న, చెరువు నీళ్ళు పోసానన్న. కృష్ణా జిల్లా ఆదాయం 44,000 కోట్లు పెరిగింది. మైలవరం ఓటు ఎంత శక్తివంతమైందో చూడండి. మీ ఓటు, మీరు ఓటే బట్టే 4వసారి ఎమ్మెల్యే అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు జలవనరుల శాఖ మంత్రి ఇచ్చి నా చేతుల మీద 73,000 కోట్లు ఖర్చు పెట్టించాడు ఆయన. ఇవాళ నీతిగా, నిజాయితీగా, నిర్భయంగా, దమ్ముగా, ధైర్యంగా మోడీని తిడతా, కేసీఆర్ని తిడతా, జగన్ రెడ్డిని తిడతా,
ఈ కృష్ణప్రసాద్ మోడీని తిట్టే దమ్ముందా? కేసీఆర్ ని తిడితే తోక కట్ చేస్తాడు. వీళ్ళ వ్యాపారాలు, వీళ్ళ అవినీతి వ్యాపారాలు ఎక్కడ? నీ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఎక్కడ? హైదరాబాద్ లో వ్యాపారం చేసుకునేవాడికి మైలవర సీటు కావాలా? ఎంత మదం, డబ్బు మదం. అక్కడ అవినీతి డబ్బుతో కేసుల్లో ఇరుక్కొని ఇన్ని హత్యల్లో ముద్దాయిలుగా ఉండి పిచ్చి పొల్లయ్య అనేవాళ్ళు. పిచ్చి పొల్లయ్య అలా, రోసి అలా పిచ్చి పొల్లయ్య అయ్యాడు. తర్వాత కృష్ణప్రసాద్ అయ్యాడు. ఇప్పుడు వెంకట కృష్ణప్రసాద్ అయ్యాడు. రేపు ఓడిపోయిన తర్వాత ఇంకో పేరు మార్చుకుంటాడు. వీళ్ళంతా ఏంటంటే డబ్బు మదంతో, డబ్బు అహంకారంతో కేసీఆర్ పంపిస్తే మన మీద, అమరావతి మీద దాడి చేయటానికి వీళ్ళు వచ్చారు. దయచేసి వ్యాపారస్తులందరూ చెప్తున్నాను, పెద్దవాళ్ళందరూ కూడా చెప్తున్నాను, ఇటువంటి అంతకల్ని, ఇటువంటి అవినీతి పరుల్ని, ఇటువంటి సిబిఐ ఈడీ కేసుల్లో ముద్దాయిలకి పాము పాలు పోస్తే ఏమవుతే అదే పరిస్థితి అవుతుంది. దయచేసి దొంగలకు అవకాశం ఇవ్వమాకండి, దగ్గర రానివ్వమాకండి. వీళ్ళు అవినీతి డబ్బుతో కేసీఆర్ పంపిస్తే ఇక్కడికి వచ్చి గొడవలు పెట్టి ప్రశాంతంగా ఉన్న చూడండి. నేను ఊరగొట్టలో స్థలాలు ఇవ్వాలని కార్యక్రమం పెట్టుకున్నాను. గోడలోకి వచ్చి అక్కడ పరాభవం జరిగింది. మళ్ళీ ఏం చేశారు, ఊరగొట్టుకు వెళ్తే మా అక్క చెల్లెలు చీపురు కట్టలు పట్టుకెళ్ళారు. చీపురు కట్టలు పట్టుకెళ్తే పరుగు అనంతరం పందుగుల దాన్ని పరిగెత్తారు. మొన్న నేను పందుగులు వెళ్ళా ఎలక్షన్లో, ప్రచారం మొదటి రోజు పందుగులు అనంతరం వెళ్ళా. బ్రహ్మాండంగా ప్రచారం జరిగింది. ఇట్లా వెళ్ళిపోతున్నాను, ఇద్దరు తాగొచ్చి కారు కట్టం పడ్డారు. మన వాళ్ళు పక్కకు పెట్టారు పోలీసులు మన వాళ్ళు. వెంటనే ఇక్కడ దెబ్బతాడిందని 108 ఫోన్ చేశారు. ఆయన ఫోన్ చేశారంట, వేసేయమన్నా అంట. నేను అనంతరం వెళ్ళా. వేసేస్తారన్నారంటే కర్రలో కత్తులు పుచ్చుకొని రోడ్డు మీద ఉన్నారు. మీరు చండ్రగూడి మీద వెళ్ళమని వచ్చారు నా దగ్గర. ఏయ్ అని చెప్పి మళ్ళీ బంధువులు వచ్చారు, పోలీసులు వచ్చారు. కత్తులు కర్రలన్నీ పారిపోయినాయి. పోలీస్ స్టేషన్ హాస్పిటల్లో ఉన్నాడు, మత్తు దిగిపోయి అరగంటగా పారిపోయాడు. అంటే అమాయకులను ఒకరిద్దరిని తాగిచ్చి ఇట్లా కాల బండ్లకు అడ్డం పడి ఏదో ఒకటి గీసుకొని అతని మీద ఏదో హత్యా ప్రయత్నం జరిగిందని, మన కార్యకర్తల మీద, నాయకుల మీద కేసులు పెట్టాలని, మన గుంటుపల్లిలో ఒక విలేజ్ సెక్రటరీ పెట్టుకొని కొంగరమాలయ్య ఏమన్నాడు? కొంగరమాలయ్య ఏ సూరిబాబు, మీ గుంటుపల్లి సెక్రటరీని ఏమన్నాడు? అక్కడి నుంచి తెస్తాడంట. ఇవాళ దొంగలంతా అక్కడ మర్డర్ కేసులో ఇరుక్కున్నారు. ఇంకా ఈ దొంగలు ఓటు అడిగే హక్కు కూడా లేదు వీళ్ళకి. చాలా దుర్మార్గం, చాలా దురదృష్టం. రాజశేఖర రెడ్డి గారి తమ్ముడే ఇటువంటి పరిస్థితి వచ్చిందంటే చాలా దురదృష్టం, బాధాకరం. పాపం చాలా పెద్ద మనిషి ఆయన. ఎమ్మెల్యే పనిచేశాడు, ఎమ్మెల్సీ పనిచేశాడు, ఎంపీ పనిచేశాడు. ఆ ఎంపీ సీటు కోసం రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు వాళ్ళ బాబాయినే ఆయన సీట్ లాక్కొని ఈయన ఎంపీ అయ్యాడు. మరి జరిగిన దురదృష్ట సంఘటన మీద పోలీసులు సీట్ ఎంక్వైరీ కూడా చేస్తుంది. దుర్మార్గులు, అంతకులు శిక్షించబడాలి. ఎవరికి కూడా అన్యాయం జరగకూడదు. శత్రువు కూడా బాగుండాలని మనం కోరుకోవాలి. అందరూ కూడా సమాజంలో కలిసిమెలిసి ఉండాలి. ఏప్రిల్ 11 తర్వాత ఈ దొంగలు ఎవరో కనపడరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా చెప్తున్నా, దయచేసి కుక్క తోక పట్టుకొని గోదావరి ఏదమాటది. ఏప్రిల్ 12 తర్వాత కుక్క తోక ఉండదు, కుక్క ఉండదు. ఇటువంటి చేసి కక్షలు పెట్టుకోమాకండి, కార్పణ్యాలు పెట్టుకోమాకండి. అతను ఎంత దుర్మార్గం అంటే 21వ తారీఖు నేను నామినేషన్ వేస్తున్నానంటే వేలాది మంది ఇక్కడికి వస్తారు. అదే రోజు అదే టైంకి అతను నామినేషన్ పెట్టాడంటే
మనం మనం కొట్టుకోవాలా? మన ఆయన పిచ్చాడవా? ప్రజలందరికీ చెప్తున్నా, అన్ని రాజకీయ పక్షాలకు చెప్తున్నా, ఈ ఇటువంటి దుర్మార్గుల కోసం మనం ఎవరూ కొట్టుకోవాల్సిన అవసరం లేదు. Subscribe us and press the bell icon for more interesting updates.